వెంకట కృష్ణ, చంద్రబాబు నాయుడు గారు 2019లో చిత్తుగా ఓడిపోయినప్పుడు ఈవీఎంల ద్వారా ఓడిపోయామన్న మాటలు ఒకసారి విని. ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్ గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవీఎంలు. చిప్పులు కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఇన్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళా డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతుల్లో ఎందుకు పెట్టాలి? ఈ మధ్య కాలంలో కొంతమంది పదాలు తెలుపుతున్నారు, మేము డబ్బులు ఇస్తాం అంత గెలిపిస్తాం, సీట్లను గెలిపిస్తాం అనే పరిస్థితి వచ్చారు. ఎక్కడే పోతే ప్రజాస్వామ్యం అడుగుతున్నా? ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క పౌరుడు, వేరే ట్రాన్స్పరెన్సీ ఇన్ దేశ్. ఈవీఎంలు వద్దు, ట్యాంపరింగ్ అవుతాయి, మెనిపులేట్ అవుతాయి, ఓట్లు నష్టపోతాం, ఓన్లీ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్లు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్టీకి పిలిపించారు కదా 2019లో. మరి ఇప్పుడు నువ్వు అంటుంది ఏంటి ఈవీఎం ట్యాంపరింగ్ అవ్వలేదని? అంటే ఆయన పిచ్చోడా, నువ్వు పిచ్చోడువా? అప్పుడు మీరు సత్యం మాట్లాడారా, ఇప్పుడు సత్యం మాట్లాడుతున్నారా? నేనెప్పుడు సత్యమే మాట్లాడతా. మనిషిని మారను, మనసు మారదు, సత్యం ఎప్పుడు కూడా ఒకటి గుర్తించుకో వెంకటకృష్ణ, సత్యమే గెలుస్తుంది. ఇప్పుడు ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్లో ఎలక్షన్ పెడితే ఎవరు గెలుస్తారన్నది ప్రజలు తెలుస్తారు. కనుక ఇలాంటి అవినీతి మాట్లాడకుండా అబద్ధం, కుతంత్రం, అవినీతి నా విషయంలో నాకు తెలుసు. ఒక బూత్లో 22 ఓట్లు పడినప్పుడు 4 రావడం ఏంటి? అవి ఈవీఎం ట్యాంపరింగ్లు కాదా? మోసం కాదా? కనుక ఈవీఎం మినిస్టర్లని వీళ్ళందరికీ పేరు పెట్టా. బీజేపీకి 240 వచ్చా? నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వే చెప్పావు. 140 కూడా రాలేదు వారికి. అంటే 400 అంటే ఇప్పుడు 240 వస్తే ట్యాంప్ రావలేదే అనుకుంటారని కన్ఫ్యూజన్తో ప్రజలు తిరస్కరిస్తున్నారు ఇప్పుడున్న అవినీతి పరుల్ని. కనుక ఈ వీడియో మీరు నేను కలిసి అందరికీ రీచ్ అయినంత వరకు వైరల్ చేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ఈ గజ దొంగల్ని దొంగల నుంచి మనం విడుదల చేద్దాం. థ్యాంక్ యూ.